हेलो फ्रेंड्स, मनम लॉक्स की स्वागतम। आई होप ऑल आर डूइंग गुड। प्लीज बी सेफ अंडी। नेनु स्वीट क्रेविंग्स उन्ना वाळ्ळकि इवाळ मंची हेल्दी वर्जन, नो मैदा, तर्वात नो शुगर अंड मंची हेल्दी वर्जन अंडी इदी। आटा तोट चेस्तामु, अलागे बेल्लम अंटे जागरी कर्ड इवन्नी वेसुकुंटू आई बी शोइंग दट। इला नेनु कटोरीलो अलागे मन यूज एंड थ्रो कप्स उंटाय कदा अंदुलो चूपिस्तानु ओक्कटि। इप्पुडु नेनु ओक बाउल लो कर्ड तीसुकुन्नानंडी, हाफ कप पेरुगु తీసుకున్నాను, దాంట్లో 1/2 కప్ జాగరీ అంటాం కదా బెల్లం పొడి తీసుకున్నాను। బెల్లం మీరు తీసుకుంటే దాన్ని బాగా దంచుకొని వేసుకోండి। ఇలా మొత్తం కరగాలన్నమాట అది। అది అయిపోయిన తర్వాత ఇందులో నేను 1/4 కప్ ఆయిల్ వేసానండి। అంటే పెద్ద 3 టేబుల్ స్పూన్స్ కా పెద్దవి మీకు పడతాయి ఆయిల్। ఆ తర్వాత ఇందులో ఫ్లేవర్ గురించి నేను కొంచెం ఒక 1-2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసాను, ఆప్షనల్ అండి। ఇప్పుడు జల్లెడ పట్టేస్తాము మనము। ఎనీ కేక్ మనం చూడండి, 2/3 ఆటా, అలాగే 2 టీ స్పూన్స్ మనం కోకో పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వాడాము। సో నో మైదా అన్నాను కదా, ఇక్కడ మనం గోధుమ పిండి వాడాము। ఫుల్ కప్ తీసుకోలేదండి నేను, కొంచెం తలగొట్టి అంటే 2/3 కప్ తీసుకున్నాను ఆట। సో ఇందులో కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను మిల్క్ వేసాను, ఒక 4 టీ స్పూన్స్ పట్టింది నాకు, ఇంత క్రీమీ టెక్స్చర్ రావాలండి। ఇప్పుడు దీనికి నేను ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్న దానికి జస్ట్ ఆ బ్యాటర్ని పోర్ చేస్తున్నాను అండ్ ట్యాప్ ద థింగ్ అండి। మీరు అప్పుడు ట్యాప్ చేసి మీకు బాగా పొంగుతాయన్నమాట కేక్ కానీ కప్ కేక్ కానీ। ఇలా మనం వేసేసుకొని టూటీ ఫ్రూటీని ఒక 1 టీ స్పూన్ నేను ఆటా వేసి దాన్ని జస్ట్ రోల్ చేసేసాను, అంటే అది అతుక్కోకుండా బాగా ఇదిగా పొడి పొడిగా వస్తాయి అలాగా। సో ఐ ప్రీ హీటెడ్ ద కడాయి ఫర్ 5 మినిట్స్ అండ్ మేక్ ష్యూర్ మీ లిడ్ ఈస్ క్లోజ్డ్ అండి, దానికి ఏదైనా హోల్ ఉంటే ఫాయిల్ పెట్టేసేయండి। సో ఇలా మనం 2 అమర్చేసి 20 మినిట్స్ బేక్ చేస్తామండి। నేను ఓటీజీలో కూడా కప్ కేక్స్ బేక్ చేశాను, చూపిస్తాను। ఆఫ్టర్ 20 మినిట్స్ చూడండి ఎంత బాగా అయ్యాయి అంటే, మీరు ఒక టూత్ పిక్ తీసుకొని జస్ట్ ఇన్సర్ట్ చేసి చూడండి, భలే భలే కుక్ అవుతాయండి। అసలు ఇవి బెల్లంతో చేసామా అంటాము, అంత బాగా వస్తాయి। కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత స్పూన్ తీసుకొని మీరు జస్ట్ అట్లా అనేస్తే వచ్చేస్తుందండి। జస్ట్ చెక్ ద పోర్స్, అసలు ఎంత బాగా వచ్చిందంటే స్క్రీన్ ముందు నేను ఐఎమ్ జస్ట్ చెప్తున్నానని కాదు, యూ నీడ్ టు ట్రై దిస్ అండ్ దెన్ టెల్ మీ। అండ్ సేమ్ వే నేను ఇలా పేపర్ కప్స్ అన్నాను కదా, అందులో కూడా వేసింది, కట్ చేసుకొని నిదానంగా ఓపెన్ చేస్తున్నాను। అస్సలు వేస్టేజ్ ఆ పక్కన అంటడం కానీ ఎక్కువ ఏం జరగలేదండి, చాలా బాగా వచ్చినాయి। డిడ్ యూ సీ దాట్? సో భలే మాయిస్ట్గా, అసలు టేస్ట్ బ్రహ్మాండంగా ఉందండి, మీరు కళ్ళు మూసుకొని ఫాలో అయిపోవచ్చు। ఇదేమో నేను బేక్ చేసిందండి, ఇందులో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ కొంచెం వేస్టేజ్ మీకు ఆ పేపర్కి అంటుతుంది, ఇన్స్టెడ్ మీరు పేపర్ కూడా కొంచెము గ్రీస్ చేసుకోండి ఆయిల్తో, సో వేస్టేజ్ తక్కువ ఉంటుంది। నేను జస్ట్ మీకు అది అలా కట్ చేసి చూపిస్తాను। డిడ్ యూ సీ దాట్? వావ్, ఎంత మాయిస్ట్ అంటే నోట్లో అలా పెట్టుకుంటే కరిగిపోయిందండి। ప్లీజ్ గివ్ ఇట్ అ ట్రై, స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు తినండి। అండ్ మా అబ్బాయి దీన్ని చాకో సిరప్ వేసుకొని తిన్నాడు, హీ సెడ్ ఇట్స్ నైస్। గివ్ ఇట్ అ ట్రై, హెల్దీ వర్జన్, ప్లీజ్ సబ్స్క్రైబ్।